శాస్త్రవేత్తలు చాలా వ్యాఖ్యానాలు చేశారు, చాలా చాలా మాటలు చెప్పారు, కానీ ఇప్పుడు కావాల్సింది దీన్ని మార్చే ఆచరణ, కార్యాచరణ. ఎందుకు ఈ కార్యాచరణ ఈరోజు అవసరం వచ్చింది? ఎన్నడూ లేనంత కాలం ఈరోజు మరీ ముఖ్యంగా ఈ కార్యాచరణ యొక్క అవసరం వచ్చింది. ఏమిటి అవసరం? ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన నమ్మకాల్ని కాదని, ఆ నమ్మకాల్ని కూలదోసి ఏ దేవుడో ఏ మానవాతీత శక్తో మన జీవితాల్ని మారుస్తుందని చెప్పిన నమ్మకాల్ని కూలదోసి ఆ మానవాతీత శక్తికి సంతృప్తి పరచడానికి యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, ఆ యజ్ఞ యాగాదుల్లో పశువుల్ని చంపి కాల్చుకొని మంచిగా వేపుకొని తినాలి, అప్పుడు నిజంగానే ఆ ఇంద్రాది దేవతలు ప్రత్యక్షం అవుతారు, ఆ ఇంద్రాది దేవతలు మన సమస్యల్ని పరిష్కరిస్తారు అని చెప్పి ఆ దేవతల సంతృప్తి కోసం యజ్ఞ యాగాదులు చేస్తున్న సంస్కృతిని వ్యతిరేకించి యజ్ఞ యాగాదులకు వ్యతిరేకంగా, ఆ వైదిక సంస్కృతికి వ్యతిరేకంగా, ఆ మాయలు మహిమల సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కార్యాచరణకి, ఒక సామూహిక కార్యాచరణకి దూరం చేసి ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా కేవలం మంత్రతంత్రాలకి పరిమితం చేసిన ఆ మతభావాలకి వ్యతిరేకంగా బౌద్ధం బయలుదేరిందో, చార్వాకం లోకాయుధం బయలుదేరిందో, ఒక భౌతికవాద హేతువాద ఆలోచన విధానం ఈ దేశంలో విలసిల్లిందో, ఆ విలసిల్లిన ఫలితంగా ఆ బౌద్ధం, ఆ జైనం, ఆ చార్వాకం, ఆ లోకాయుధం ఏవైతే భౌతికవాద భావాజాలని ఈ దేశంలో ప్రజలు విలసిల్ల చేసినాయో, దాని ఫలితంగానే భారతదేశం ఒకనొక కాలంలో వైజ్ఞానికంగా ఎంతో ఎదిగిన